ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఇండియా ఫుడ్ ఛానల్. మీరు సీతాఫలం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ తినాలంటే మాత్రం కొద్దిగా అది చేతులకు అవుతుంది కదా, అందుకని చిరాగ్గా ఉంటుంది. నాకు కూడా అంతే. అందుకోసం మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. చూడండి, మీలో తెలుసుంటుందేమో చాలా మందికి, తెలియక నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ టిప్ చెప్తున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి. నేనైతే నాకు సీతాఫలం అంటే చాలా ఇష్టం, కానీ తినాలంటే మాత్రం అది చేతులకి అంతా అవుతుంది, తినకపోతే పోతుందిలా అనిపిస్తుంది. ఆ చేతులకి అయినప్పుడు కొంచెం చిరాగ్గా ఉంటుంది అన్నమాట. అందుకని మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను ఫ్రెండ్. చూడండి, ఇలాగా ఓపెన్ చేసుకుంటాము. ఇలా ఓపెన్ చేసి దీన్ని తీసేస్తాం, అంతే. ఈ 2 వేళ్ళకి తప్పిస్తే ఏం అవ్వదు. తర్వాత ఏం చేస్తామంటే, ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలాగా ఇలా తీసేసుకునేది అన్నమాట. ఇలా తీసుకొని ఇలాగా తినేయచ్చు. అప్పుడు ఎంత ఇష్టంగా తినచ్చు, మళ్ళీ మనకి చేతులకు కూడా అవదు. మనం ఇలా తినేటప్పుడు చాలా ఇష్టంగా తినచ్చు అన్నమాట. మళ్ళీ లాస్ట్ ఉంది కదా, ఈ గుజ్జు కూడా మొత్తం నీట్గా చేతులకు అవ్వకుండా నీట్గా ఇలా తీసేసుకొని చూడండి. ఇలాగా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ గుజ్జుని ఇలా తినిపించవచ్చు అన్నమాట. ఎంత బాగుందో చూడండి, చాలా జ్యూసీ లాగా చాలా బాగుంటుంది కదా. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి దీంట్లో గింజ లేదు, ఇది ఉత్త గుజ్జే, దీంట్లో నుంచి తీసిన గుజ్జు ఇలా ఇలా లాస్ట్లో వస్తుంది కదా, దాన్ని తినిపించచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు నచ్చితే నాకు తెలియజేయండి. చూడండి, ఇలా మనం చేతులకు అవ్వకుండా సీతాఫలాన్ని తినొచ్చు, గింజలు మాత్రమే పక్కన పడేసుకోవచ్చు అనమాట. ఇలా తీసేసుకొని గింజలు మాత్రం పక్కన పడేసుకోవాలి, గింజలు తినొద్దు. ఇలాగ మనకు అంటే చిరాకు లేకుండా ఇష్టంగా తింటాం అన్నమాట. ఇలా చూడండి, లాస్ట్లో ఇక్కడ ఉంటుంది కదా ఈ గుజ్జు కూడా నీట్గా తీసేసుకోవచ్చు, నీట్గా స్పూన్తో తీసేసుకొని ఇలా తినచ్చు అనమాట. ఇది చిన్నపిల్లలకి కూడా చాలా, ఇలా తీసినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ గింజలు అవి తీసి తినిపించాలంటే కష్టం ఉంటుంది. అంటే వాళ్ళ నీరు పిల్లలు అలా ఉంటారు కదా, వాళ్ళకి తినిపించాలంటే ఈ సీతాఫలం చాలా కష్టం. ఇలాగైతే ఈ గింజ లేకుండా ఈ గుజ్జుని తినిపించచ్చు. మా ఇంట్లో చిన్న బాబున్నాడు, వాడికి నేను అలాగే తినిపిస్తాను, అందుకని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతే, సోదనుకోవద్దు. మీకు నచ్చితే చూడండి ఈ వీడియో, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్.